సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వచ్చి దాంట్లో నెట్టు కొట్టినారుగా, ఇవాళ కావాలి కొట్టకి పడిలేసిన మూడు ఆడున్నాడు అని మళ్ళీ కొట్టడానికి వచ్చా. కొట్టడానికి వచ్చి మళ్ళా ఇటు తిరిగి వచ్చే ఇంట్లోనాడో ఏడున్నాడు సార్, నాకు మతికిలేదు నేను పండుకోండి ఇద్దరు అయినా అని మళ్ళీ చెప్తావాళ్ళు. ఇంకా భయపడి బయటకు వచ్చిన సార్, వాళ్ళే కేకలేస్తున్నారు. ఉండేది ఇద్దరు పిల్లలు, వాళ్ళు కేకలకు ఆ ఇద్దరు పిల్లలు బలిగారు సార్, 40-50 మంది వచ్చినారు బలి అవుతారని భయపడి. నేను కూర్చుంటే సార్ మా వాళ్ళే దొప్పినారు, వాళ్ళ తమ్ముడే పొమ్మ చంపుతారంటే పోయిన సార్. ఆయన శ్రీనివాస్ రెడ్డి వాడే నన్ను కొట్టింది సార్. నా మొగ్గిని అయితే బండరాళ్ళతో కొట్టినారు సార్. ఊళ్ళో ఉంటే వాడిని కొట్టేసినారు, మీరు చంపుతాను సార్ అది ఇది అంటే పోయిన సార్. మాకు న్యాయం జరపాలే, నాకుండేది ముగ్గురు కొడుకులు, ఈ ఊళ్ళో కూడా ఉన్నాయి అంటున్నాడు. అక్కడ ఓటేసినామని జగన్ రెడ్డికి ఉండాను సార్, ఎందుకు లేను ఉండను. పక్కన ఉంటే ఇంకా ఉన్నితారన్నాడు సార్, నన్ను వడగొడుతున్నాడు ఆయన కొడుతున్నారు. ఇంకా రెండేట్లు బండ చేసినప్పుడు సత్యానందంగా నన్ను దాటించినాను సార్. మాకేం తెలుసు సార్, పోలీసులు ఉండి నలుగురు ఉంటే కూడా మాకు వాళ్ళు ఉన్నారని ధైర్యంగా తిని పడుకుంటానే. పోలీసులు ఉండాలి ఇంత సార్, మా ఆయన ఇన్నాడు సచ్చినోడే, పోలీసులు ఉన్నాడు మనకేం భయమే, కేసులు లేవు సంపేది లేదు అని అట్ట చచ్చిపోయినాడు సార్. దానికే ధైర్యంగా పోలీసులు ఉన్నారంటే వాళ్ళని కూడా చంపుతా అంటే భయపడినారట. ఇంకా మీకు మిమ్మల్ని చంపినట్టు మమ్మల్ని చంపుతేటమ్మా అని పోలీసులు అండి సార్. మా పిల్లలకు రక్షణ కావాలా, ఊళ్ళో ఉండేటట్టు చూడాలి సార్. మేము బీదోళ్ళం పని చేసుకుని బతకాలే లేకుండానే సచ్చినాడు ఇంత మినువులు ఉరిగడ్డి అమ్మి మమ్మల్ని దాకుతున్నాడు. మన చూడు సార్, కండలేదు పీకుతామంటే ఆయన ఏం చేస్తాడో, ఆయన రక్షణ చేయాలి. జగన్ రెడ్డి అయితే వాళ్ళ తండ్రిని కూడా కొట్టుకుంటాడో, పూట వాడిని కూడా ఉంది చూడు. సచ్చినోడు పెట్టి తెచ్చుకొని పూజ చేసుకుంటాండే సార్. సచ్చినోడు అనక పాపం ఇంత పని చేసి అది చేసింది జరిగింది సార్. నేను సచ్చేంత వరకు వాళ్ళకి ఇస్తాం సార్ అన్ని అని చచ్చిపోయినాడు సార్. వాళ్ళు ఇంట్లో వాకిళ్ళు డోర్లు అన్ని గట్టిగా రాళ్లతో కొట్టినారు సార్. మేము అందరం అవతల మా వేరే ఇండ్లు పక్కన ఉంది, మేము పనుకున్నాం సార్. మేము సెపరేసరికి బయటికి లేచి వచ్చేసరికి బాగా 30 మందికి పైననే ఉన్నారు సార్. వాళ్ళని చూసి భయపడేసరికి మేము మా ఆయనను నువ్వు వస్తే మేము చంపేస్తారని మేము మా ఆయనను పక్కకు పెట్టేసి నేను మా అత్త మా మామల దగ్గర వచ్చి ఉన్నాము సార్. మా అత్త మా మామ వాళ్ళను మా మామను ఇంట్లో నుంచి మా ఇతను కొట్టి మా ఇతను బయటికి ముసలిదాన్ని తొలకొచ్చినాడు. బిల్డ్తో కొట్టినాడు, రాడ్లతో కొట్టినాడు, కత్తితో ఇటు కోసినాడు సార్ చెయ్యిని. ఆ నుంచి బయటికి వచ్చినాము సార్, మేము బయటికి తొలకొచ్చినాము. మా మామను తల మీద కొట్టినాడు, ఇంట్లో రక్తం కూడా పడింది. బయటికి తొలకొచ్చినారు, బయటికి తొలకొచ్చినాక ఇనుప రాడ్లతోటి కత్తులతోటి కాళ్ళతోటి చేతులతోటి ఎట్టంటే అడ్డదిడ్డంగా కొట్టేసినారు, పనబెట్టినారు సార్. అంత రక్తం తలలో నుంచి కారుతుంది. కొట్టేసి మళ్ళా ఆమెను తనని పోయేసరికి ఎవరన్నా కాపాడండి అన్నానే అన్నాను నేను గట్టిగా. గట్టి గడిచిన కాపాడండి అన్న ఎవరన్నా అడ్డం పొండిండా అని గట్టి గడిసరికి నా మాట తనని ఉండండి మిమ్మల్ని తమ్ముడు నా వెనుకబడి అన్నాడు సార్. నేను తప్పించుకొని పారిపోయినాను సార్, ఉరికినాను పరారై ఉరికినాను సార్. మా అమ్మ మా అత్త పారిపోయింది సార. మేమందరం ఎవరు లేని చూడంగా బండలావుది బండరాయి తీసుకొని మొగమ్మిన గట్టిగా కొట్టినాడు సార్. అబ్బాయి లెక్కటై పనిగిపోయింది సార్. దారుణంగా చంపేసినాడు సార్ మమ్మల్ని. మమ్మల్ని ఊర్లో కూడా బతకని అని అంటున్నాడు సార్. మా ప్రాణాలకు మాకే రక్షణ లేదు సార్. మేము బిడ్డ బతకాలను ఆ జగన్ అన్ననే మాకు రక్షణ కలిగించాలి సార్. ఓటింగ్ నడిపినాడు ఇన్నేళ్ల చరిత్రలో ఈ ఊర్లో ఓటింగ్ లేదు. ఫస్ట్ టైం మా నాయన నిలబడి ఊర్లో ఓటింగ్ జరిపినాడు. ఆగడాలు ఎక్కువైనాయి ఊర్లో, చేసే దోపిడీలు ఆగడాలు ఎక్కువయ్యి మా స్థలాలు గుంజుకున్నాడు, అన్నీ చేసినాడు అని ఇంకా మా నాయన వద్దు ఎన్నాళ్ళతో బరాయిస్తావు ఇన్ని దోపిడీలు ఎన్నాళ్ళని చక్రపాణి రెడ్డి నేను ఉంటాను ఆపు అని ధైర్యంగా చెప్పేసరికి నారపురెడ్డి ఊళ్ళో నారపురెడ్డి ఆయన వెనకమ్మడి మా నాయన ఇద్దరు ఉండి ఊళ్ళో నిలబడినారు సార్. నిలబడి ఈసారి ఎన్నికలు జరిపినాడు. జరిపేసరికి ఆయన ఓట్లల్లో ఎక్కువ రాలే, ఆ లీడింగ్ తక్కువ వచ్చింది. 140 ఓట్లే కదా, నా నేనుంటే వన్ సైడ్ ఉండే కదా అని కచ్చె పెంచుకొని అతి దారుణంగా రాత్రి నిద్ర ఇచ్చేటప్పుడు 12:30 ఆ మధ్యరాల ఇంటి మీద పడి బయట నిద్రించిన మా అమ్మ మీద అతి దారుణంగా కట్టెలు రాడ్లతో కొట్టి ఆమెను చేయి నరికి ఆమె చంపుతారని భయపడిపోయేసరికి మా నాయనను లోపల నేను గుంజుకొని వచ్చి రాళ్లతో కట్టెలతో కత్తులతో అతి దారుణంగా కిరాతంగా నరికి మళ్ళీ బతికినాడేమో అని పొరుసురా అని శ్రీనివాస్ రెడ్డి అంటే మీకు తెలియదారా, ఇన్నేళ్లలో ఎవడన్నా వచ్చినా నాకు ఆపు, మీరు ఎట బతుతారు చూస్తారు, ఇటు బతకకూడదు అని మళ్ళీ కత్తులు దోర్చి మళ్ళీ పోత ఒక రాయి తీసుకొచ్చి నెత్తి మీద వేసి కొడుకులారు మీరు బతకనేను, మా వదిన మా భార్య అడ్డ పోతే లేదా మీరు అవతల ఓట్లేస్తారు ఉండారని వాళ్ళ నాడోళ్ళని కమ్మడి పడితే వాళ్ళు పరారైనారు. మేము భయపడి కళ్ళ ముందర చూసుకుంటా మేము రాలేని పరిస్థితి
30 నుంచి 40 మంది వచ్చినారు సార్. అతి దారుణంగా శ్రీనివాస్ రెడ్డి ఈ ఊళ్ళో తెలియదా మీకు, మీరు ఎట బతుకుతారో. ఇంకా ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు, చంపేది మిమ్మల్ని కూడా ఇరిచబెట్టను, ఊళ్ళో ఉండనీయను అంటున్నాడు. పోలీసు వాళ్ళు ఏం సార్ అంటే మమ్మల్నే చంపుతాను అంటున్నాడు, మీ లెక్క పనాలు కదా, నువ్వు వచ్చినా పెట్రోల్ పోసి అంటూ పెడతా కూడా అన్నాడు ఎస్ఐని. ఎస్ఐని అంటే భయపడి ఆయన బెటాలియన్ ఫోన్ చేయని లోపల ఈయన ఆ కొడుకులు ఇంటి మీద పడి దారుణంగా సార్. మా నాయన ఇంతవరకు ఎవరికి అన్యాయం చేయలే, న్యాయంగానే న్యాడు, న్యాయం జరగాల ఊర్లో అని ఆయన కోరుకున్నాడు. జగను రే మనకు అవసరం లేదు, జగను నిన్నాళ్ళు నేను జగన్ తప్ప చేయను, నాకు చక్రపాణి రెడ్డి ఆపుంటాను అన్నాడు. జగన్ న్యాయం చేయాలి సార్, మాకు రక్షణ కావాలా, ప్లస్ వీళ్ళకు కఠినంగా శిక్ష పడాలా, వీళ్ళకు మళ్ళా జరగకూడదు ఇటువంటిది. ఎవరికి అన్యాయం జరగకూడదు, మా ఇంట్లో మా నాయన జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. ఈ చట్టాలు ఉంటే జగన్ మాకు అండ ఉంటాడని ధైర్యంతో ఉన్నాం, ఆయననే మాకు అండగా ఉండాలి సార్.